అన్న జగనన్న ఏమి చేశావన్న అంగన్వాడి సమస్యలను నువ్వన్నా. అన్న జగనన్న అన్న జగనన్న ఏమి చేశావన్న అంగన్వాడి సమస్యలను నువ్వన్నా. మేము గొంతెమ్మ కోర్కెలు కోరలేదు, నువ్విచ్చిన హామీని నిలబెట్టామన్నాం నిలబెట్టామన్నాం. అన్న జగనన్న అన్న జగనన్న ఏమి చేశావన్న అంగన్వాడి సమస్యలను నువ్వన్నా. మాకు రావలసిన గ్రాట్యుటీ అడిగాము, మాకు ఇస్తానన్నా వెయ్యి అదనంగా, ఇస్తావని అడిగితే కొడతావా అన్నా. అన్న జగనన్న అన్న జగనన్న ఏమి చేశావన్న అంగన్వాడి సమస్యలను నువ్వన్నా. పాదయాత్రలో నువ్వు చెప్పిన మాటను నువ్వు మరిచావేమోనని మేము గుర్తు చేస్తున్నాము. అన్నొస్తున్నాడు తెలంగాణ కన్నా, 1000 రూపాయలు అదనంగా ఇస్తానని అన్నింది మరిచావా అన్నింది మరిచావా. అన్న జగనన్న అన్న జగనన్న ఏమి చేశావన్న అంగన్వాడి సమస్యలను నువ్వన్నా. సుప్రీంకోర్టు గ్రాడ్యుటీని అడిగాము, నాణ్యమైన సరుకులు పంపిణీ చేయమన్నాం పంపిణీ చేయమన్నాం. ఇవి అడిగితే మా పైన అంత ఆక్రోశమా, నువ్వైనా చెప్పన్నా నువ్వైనా చెప్పన్నా, మా చెల్లమ్మ మీరని నువ్వు అన్నారే. నిజంగానే మీ చెల్లెలుగా భావిస్తే ఈ సమస్యలను గుర్తించలేవా గుర్తించలేవా. అన్న జగనన్న అన్న జగనన్న ఏమి చేశావన్న అంగన్వాడి సమస్యలనేమి చేశావు. మాకేమో ఆన్లైన్ లో ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ పథకాలు ఏవి వర్తించవు అని అంటున్నారే. మా జీతం తెలుసా మా జీతం తెలుసా, మీ ఎమ్మెల్యే లాగా 4 లక్షలు కాదు 4 లక్షలు కాదే, 11 వేలే 11 వేలే. నువ్వే చూడన్నా నువ్వే చూడన్నా, నీ ఆలోచనకే వదిలేస్తున్నామన్నా. అన్న జగనన్న అన్న జగనన్న ఏమి చేస్తున్నావు అంగన్వాడి సమస్యలను నువ్వన్నా. 2017 ఇరియే బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని పెండింగ్ లో ఉన్నా, జీతాలు ఇవ్వమని అడిగితే మా పైనేమో బెదిరింపులు అంట బెదిరింపులు అంట. నువ్వే చూడన్నా నువ్వే చూడన్నా, విన్నాను ఉన్నాను అని అని అన్నావే, ఇప్పుడేమి చేస్తున్నావు అన్నా. అన్నా వినలేదా అన్నా టీవీలలో, కనపడలేదా అన్నా మా ఆకలి బాధలో. అన్నా జగనన్న నీలాగా జీతం తీసుకోకుండా పని చేసే అంతా మాకు లేదన్నో మాకు లేదన్నా. మీలాగా మా తండ్రి సీఎం కాదన్నా, మీలాగా మాకు 1000 కోట్లు లేవు 1000 కోట్లు లేవే. మా తండ్రి మావారు కూలీ రైతులు అన్న, మా తండ్రి మావారు కూలీ రైతులు అన్న. అన్న జగనన్న అన్న జగనన్న ఏమి చేశావన్న అంగన్వాడి సమస్యలను నువ్వన్నా.